आदाब, जय हिंद, जय भारत। मैं मोहम्मद तौफीक, BTS न्यूज एंड TV चैनल में आपका इस्तकबाल करता हूं। आइए देखते हैं आज की ताजा खबर। ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కొత్త జోనల్ వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి ఉద్యోగ బదిలీలకు సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడడం కోసం ఇక్కడ రావడం జరిగింది। మేము ఒకటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే విషయం స్పష్టంగా అడుగుతున్నాం। ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు స్థానికులు స్థానికేతరులు అనే ఒక నినాదంతోనే ఉద్యోగుల్లో భయాందోళన సృష్టించి అధికారంలోకి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు చేస్తున్నది ఏమిటి అని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి పెద్ద జిల్లాలను 4-5 భాగాలుగా విభజించి మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీ స్వలాభం కోసం జిల్లాలను అధికార యంత్రాంగానికి బదిలీలల్లో బాగుంటుంది అని చెప్పి మీరు ఈ రోజు విడదీసి ఉమ్మడి జిల్లాలను వక్కలు వక్కలుగా చేసినటువంటి చరిత్ర కలిగి ఈ రోజు ఉద్యోగులను కూడా ఎక్కడ కాకుండా చేస్తున్నటువంటి చరిత్ర। ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తీసుకున్నట్లయితే 350,000 మంది ఉద్యోగాలు కలిగి ఉన్నటువంటి రాష్ట్రంలో అందులో కూడా ఉపాధ్యాయులను తీసుకుంటే 1,08,000 మంది ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగాల్లో ఉన్నారు, ఉపాధ్యాయ ఉద్యోగాలు। ఈ రోజు కేవలం సీనియారిటీ ప్రతిపాదికన మీరు బదిలీలు చేసినట్లయితే కరీంనగర్ జిల్లాను తీసుకుంటే 4 జిల్లాలుగా మారింది। ఇక్కడ ఉన్నటువంటి స్థానికత స్థానికేతర అంశాలను ఏ ప్రామాణికంగా మీరు అసలు కనీసం ఉద్యోగ సంఘాలను సంప్రదించకుండా ఈ రోజు బదిలీలను ఎట్లా చేపడుతున్నారు? ఈ రోజు చేయడమే కాకుండా వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి రాత్రికి రాత్రి సాయంత్రం 7 గంటల వరకు మీరు ఆప్షన్స్ పెట్టుకోండి అని చెప్పి వాళ్ళకు MEO ద్వారా సంబంధిత DEO ద్వారా మీరు వాళ్ళకు ఉత్తర్వులు జారీ చేసి వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి వాళ్ళను బదలాయించడానికి సిద్ధంగా ఉన్నారు। మేము ఒకటే విషయం అడుగుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే విషయం అడుగుతున్నాం మేము। ముఖ్యంగా రాష్ట్రంలో సీనియారిటీ ప్రతిపాదికన ఇస్తే ఇక్కడ చదువుకొని ఇక్కడే పుట్టి ఒక జిల్లాలో 4వ తరగతి నుండి 10వ తరగతి చదువుకున్న వారికి వాళ్ళది స్థానికత అవుతుంది, కానీ ఈరోజు సీనియారిటీ ప్రాతిపదికన తీసుకుంటే ఈ కరీంనగర్ ఇప్పుడు ప్రస్తుత కొత్త జిల్లాలో ఉన్నటువంటి వారిని తీసుకెళ్ళి పక్క జిల్లాలో ఇస్తే ఆయనకు 20 సంవత్సరాల సర్వీస్ ఉంటే, అంటే ఆయనకి 20 సంవత్సరాలు కూడా పక్కన ఉన్నటువంటి జగిత్యాలను లేదంటే సిరిసిల్లను లేదంటే ఇంకేదో పెద్దపల్లిలో ఇస్తే ఆయన ఇక్కడ స్థానికతను కోల్పోయి అక్కడ ఆయన పిల్లలు కూడా స్థానికేతరులుగా ముద్దపడే అవకాశం ఉందని స్పష్టంగా వాళ్ళు పాపం ఉపాధ్యాయ సంఘాలు మొత్తుకుంటున్నారు। మీరు 317 GO 2018లోనే ఆ రోజు మన ప్రభుత్వానికి ఏదైతే రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నాయో దాన్ని ఆ రోజు నుండి ఇన్ని రోజుల వరకు ఏం చేయకుండా ఈరోజు హడావుడిగా ఏదో జరిగిపోతుందని చెప్పి మీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం మాత్రమే ఈరోజు తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ మీకు తీసుకొచ్చారు। రాజకీయంగా మీకు లబ్ధి పొందడం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నటువంటి మీరు ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం మీద మీరు ఎందుకు స్పష్టమైనటువంటి వైఖరిని వెల్లడిస్తలేరని మేము ఆ ఉద్యోగ సంఘాల పక్షాన మిమ్మల్ని అడుగుతా ఉన్నాం। ఏది ఏమైనా కూడా స్థానికత స్థానికేతర అంశాలు అనే అంశాన్ని తీసుకొని మీరు ఉద్యోగులను వాళ్ళ యొక్క ఇష్టాలకు అదేవిధంగా వాళ్ళ యొక్క ఉత్తుర్లకు విరుద్ధంగా అసబద్ధంగా అశాస్త్రీయంగా ఈరోజు మీరు ఈ విధానాన్ని తీసుకొచ్చారని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉద్యోగుల పక్షాన మిమ్మల్ని ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం। ఇప్పటికైనా జోనల్ వ్యవస్థలో ఉన్నటువంటి అసంబద్ధమైనటువంటి నిర్ణయాలను ఇప్పటికైనా ఒకసారి పునఃసమీక్ష చేసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఒకే రకంగా ఒకే ఇంట్లో ఒక భర్త ఒక భార్య ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళు ఒక జిల్లాలో భర్త ఉంటే ఇంకో జిల్లాలో భార్య ఉండే పరిస్థితి వచ్చింది। ముఖ్యంగా హెల్త్కి సంబంధించినటువంటి విషయం మీద కూడా ఓపెన్ సర్చ్ హార్ట్ దానికి సంబంధించినటువంటి విషయం మీద కూడా పాపం వాళ్ళు ఈ రోజులలో ఎవరు కూడా సర్జరీలకు సంబంధించినటువంటి దాని మీద కూడా ఉద్యోగులు స్పష్టంగా ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో చేస్తున్నారు తప్ప మీకు పత్రాలు తీసుకొచ్చి నాకు ఈ హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పే పరిస్థితి ఉద్యోగుల్లో లేదు। కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పునఃసమీక్ష చేసుకొని ఉద్యోగుల పట్ల ఉన్నటువంటి వాళ్ళ యొక్క పాప సమస్యలను కానీ వాళ్ళ యొక్క బదిలీల పట్ల ఉన్నటువంటి ఒక రకమైనటువంటి వల్ల ఎలాంటి కష్టాలు నష్టాలు ఉన్నాయో వాళ్ళ యొక్క విధి విధానాలను పరిగణనలోకి తీసుకోవాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం। రాబోయే రోజుల్లో మీరు కనుక ఈ నిర్ణయాలను ఏకపక్ష నిర్ణయాలతో ఉద్యోగ సంఘాలతో భేటీ లేకుండా కనీసం ఉపాధ్యాయ సంఘాలను ఈరోజు పిలిచినటువంటి సందర్భం కూడా లేదు తెలంగాణ రాష్ట్రంలో। అదే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎక్కడికక్కడ నడి రోడ్ల మీద నిలబెట్టినటువంటి ఉద్యోగులు పాపం, అందులో ఉపాధ్యాయ సంఘాలు ఏం పాపం చేసినా కానీ ఈరోజు మీరు వాళ్ళను కక్షగట్టి వాళ్ళ మీద ఈ రకమైనటువంటి వాళ్ళ మీద పగ తీసుకుంటున్నారని మేము
ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం కాబట్టి తక్షణమే మీరు మరోసారి పునరాలోచన చేసుకొని వాళ్ళకి వెసులుబాటు కల్పించే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం జై కాంగ్రెస్।